నమస్తే, నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం ఒక గార్డెన్కి వచ్చామండి. మీకు ఈ విషయం చెప్పాలి, గార్డెన్కి చూడడానికి రాలేదండి, అంటే ఎలా ఉందని చూడడానికి రాలేదు. ఇప్పుడు ఈ గార్డెన్ తాలూకా వాళ్ళు మాకు తెలుసు, గాజువాకలో ఉంటున్నారు హరికృష్ణ గారండి. వాళ్ళు అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల డ్యూటీ పర్పస్ వాళ్ళు ఈ ప్లాంట్స్ని ఎవరికైనా ఇచ్చి వెళ్ళిపోదామని అనుకుంటున్నారండి. ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొంచెం వాళ్ళు తక్కువ రేట్లోనే వాళ్ళు ఇవ్వగలుగుతారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్లాంట్స్ కొనుక్కోవాలనుకుంటే వచ్చి ఇక్కడ ఒకసారి చూడండి. మీ ప్లాంట్స్ నచ్చి ఏదైనా ప్లాంట్ కావాలనుకునే వాళ్ళు తీసుకువెళ్ళొచ్చండి. ఈ వీడియోలో విత్ గ్రో బ్యాగ్స్ ఆవిడ చెప్తున్నారు, విత్ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా పాపం బాగానే సెట్ చేసుకున్నారండి. గార్డెన్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. బట్ సడన్గా ఇలాగ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇవన్నీ తీసుకువెళ్ళడానికి అవకాశం లేక ఎవరికైనా ఇలా మన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు పెంచుకుంటారు కదా, అనవసరంగా మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఇలా ఉంటుందండి. ఓకే, ఇప్పుడైతే ప్లాంట్స్ ఏంటనేది మనం చూసేద్దాం. ఏంటేంటి ప్లాంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు మన విజయలక్ష్మి గారు ఎప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉంటారు, నాకు కామెంట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, మన ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కూడా, ఏంటేంటి మొక్కలకి ఎలా వేస్తే బాగా ఎదుగుతాయని ఆ విధంగా చేసుకుంటున్నామని చెప్పారు. చూద్దామండి, అన్నీ కూడా మనం నచ్చినట్టుగా ప్లాంటేషన్ ఎలా చేయాలో అన్నీ బాగా చేసుకున్నారు. అలాగే మంచి గ్రో బ్యాగ్స్లో కూడా వేసుకున్నారండి. ఇక్కడ నుంచి చూద్దాము, టమాటో ప్లాంట్ అండి, పెద్ద గ్రో బ్యాగ్లోనే ఉన్నాయి. తర్వాత ఇదొకటి, ఇవన్నీ టమాటో ప్లాంట్స్ ఈ గ్రో బ్యాగ్లో. నెక్స్ట్ అక్కడ బ్లాక్ కవర్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ కావాలంటే సాయిల్ కూడా ఇచ్చేస్తారు. సాయిల్ అన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకున్నారండి, కోకోపీట్, కిచెన్ కంపోస్ట్, మెన్యూర్, నెక్స్ట్ సాయిల్, కౌడంగ్ కంపోస్ట్, ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ కూడా చిన్న చిన్న కుండీలు, బిగ్ సైజ్ ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి, మనీ ప్లాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదైతే మన నందివర్ధన మొక్క, పెద్ద సైజే, చాలా హెల్తీగా ఉంది ఈ ఒక్క మొక్క అండి. అలాగే ఇక్కడ చామంతి గ్రో బ్యాగ్లో ఉంది. ఇది ఏ కలర్ మేడం? రెడ్ కలర్ అంట. ఇది చూడండి, మెరూన్ కలర్ చామంతి ఇందులో ఉంది. ఇలా అండి, ఇది కనకాంబరాల ప్లాంట్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ కరివేపాకు ప్లాంట్ అండి, పెద్దదే ఉంది, చాలా బిగ్ సైజులో ఉన్నాయి. తర్వాత ఇది ఒక చాలా పెద్దదండి, ఇది టబ్ అయితే ఇవ్వండి, టబ్లోనే ప్లాంటేషన్. ఇది మొక్క ఎల్లో అల్మండ్ అనుకుంటా. ఇదిగోండి ఎల్లో ప్లాంట్ పువ్వు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, మన పాలినేషన్కి బాగుంటుంది. ఈ ప్లాంట్ అయితే కింద పెరుగుతుంది, అలాంటిది చిన్న డ్రమ్లో పెంచుకున్నారు, ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి చక్కగా. ఇక్కడ చూస్తే ఇగోండి కనకాంబరాల ప్లాంట్స్, ఇవన్నీ కూడా మందారాలు, అలా గన్నేరు పూలు పింక్ కలరు, తులసి ప్లాంట్స్, ఇవన్నీ ఉన్నాయండి. ఇదిగో మందారం రెడ్ కలర్, హైబ్రిడ్ రెడ్ కలరు, చాలా హెల్తీగా ఉంది, పెద్దగా ఉందండి. ఇది కావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా చూడండి, మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఇక్కడికి రండి. ఇది నేను కంపల్సరీగా వీళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్, గాజువాకలో ఉంటున్నారు వీళ్ళు, వైజాగ్ గాజువాక. మీకు కావాలంటే ఈ అడ్రస్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇవన్నీ ఉన్నాయి గ్రో బ్యాగ్స్, కుండీలు, పాట్స్ అండి. ఇవి చాలా బాధపడుతున్నారు వెళ్ళిపోతున్నందుకు కూడా, ప్లాంట్స్ వదిలి వెళ్ళలేకపోతున్నారు, అలా అని వదిలేకపోతున్నారు. మన వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు పెంచుకుంటారు కదా అని చెప్పారండి, రమ్మను కానీ అప్పుడు ఇలా వచ్చి కొంచెం మీకు ఇందులో చెప్తే ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తారని. ఈ ఏరియాలో చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తీసుకెళ్తారు కదా. బేరపాదులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడేమో ఇవ్వండి గడ్డి పూల మొక్క, మునగ చెట్టు దీనికి, ఇది అది రెడ్ చిక్కుడు, రెడ్ చిక్కుడు, పాదు చిక్కుడు నుంచి రెడ్ పాదు చిక్కుడు, ములక్కాయలు ఇక్కడ ములక్కాళ్ళు, మల్లెపూల చెట్టు, ఇది మల్లె చెట్టు అండి. ఇది మల్లె చెట్టు. నెక్స్ట్ గ్రో బ్యాగ్స్ ఇవన్నీనండి. ఇక్కడ చూడండి ఈ గులాబీ ప్లాంట్, ఏ కలర్ అండి? కాకపోతే ఫ్లవర్స్ లేవు, రెడ్ కలరు. ఇక్కడేమో పాదొచ్చింది, వాటర్ మిలన్ లాగా, వాటర్ మిలన్ లేకపోతే మస్క్ మిలన్ ఇలాంటివి ఉంటాయండి.
దోశ కూడా ఉంటుంది. ఏమో మరి ఇవి ఇక్కడ ఉంది, దోసకాయలు లాగా ఉన్నాయి, దోశ అనుకుంటా. చాలా ఉన్నాయండి, పిందులు ఉన్నాయండి, బాగానే. మీరు వెళ్ళేలోపు అదే అయితే పర్వాలేదు. ఓకే, ఇది ఒకటి ప్లాంట్. ఇది ఒకటి అండి, ఇది కిచెన్ వేస్ట్ అంటండి. అందులో పెట్టారు చూసారా, కిచెన్ వేస్ట్ కూడా అసలు వేస్ట్ చేయకుండా అలాగ మట్టిలో కలపడానికని రెడీ చేసుకుంటున్నారు. ఇది ముద్ద మందారం అండి, ఇది రెడ్ రెడ్ ముద్ద మందారం. పింక్ రోజు, పింక్ కలరా? పైకి వెళ్తుందండి ఇది, పాదులాగా? పాదు కాదు, కాకపోతే కొంచెం ఎదిగిస్తుంది. ఓకే, చామంతులు. ఇది ఏంటండి ఈ ప్లాంట్? దేవుడి పూలు చెట్టు. ఇది దేవుడికి పెట్టుకుంటారా? ఇందులో వేస్తారా? అందులో గడ్డి గులాబీలు అన్నీ ఉంటాయి. కొంచెం పెద్ద సైజ్ అండి. మీరు పాట్స్ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఏదైనా ఒక చిన్న ఆటో కానీ అలాంటిది మీరు తెచ్చుకోగలిగితే ఇవి తీసుకెళ్ళిపోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి. ఎవరికైనా కావాల్సితే తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమో దొండపాదు వేసుకున్నారు, రెండు టబ్స్లో, రెండు టబ్స్లో వేసుకున్నారు. ఇల్లు చూపించండి. ఇదే అండి ఆ ఇల్లు. ఓకే, ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు తప్పకుండా వచ్చి కొంచెం వీళ్ళకి ఆ ప్రెజర్ అయితే ఉంది వాళ్ళకి, పాపం ఆ ప్రెజర్ నుంచి బయట పెట్టండి. మొక్కలు అనవసరంగా వదిలేసి వెళ్ళిపోలేక బాధపడుతున్నారు. మన వాళ్ళు ఎవరైనా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే చక్కగా సింపుల్గా ఈజీగా ఇచ్చేస్తారు కదండి. ఎంత ఏంటనేది మీరు వచ్చాక మాట్లాడచ్చు ఆవిడతో. అంటే కనిపించడానికి డ్యూటీ వాళ్ళు, అంటే డ్యూటీ వాళ్ళకి ఇబ్బంది అని ఇంకేం కాదు, వాళ్ళు కనిపించలేకపోతున్నారు ఇంకేం కాదండి. అయితే నాతో చెప్పమని, షేర్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సో అందుకని వచ్చానండి. వీలైతే మీరందరూ కూడా ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలనుకుంటే వచ్చి తీసుకొచ్చండి. ఆల్రెడీ పెంచేసిన మొక్కలు అనమాట, మీరు ఇబ్బంది కూడా పడవసరం లేదు. మంచిగా కంపోస్ట్ అన్ని కలిపి ప్లాంటేషన్ చేసుకున్న ప్లాంట్స్. ఓకే అండి, మరి అయితే నేను ఈ వీళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు యాడ్ సెక్షన్లో ఇస్తాను, కమెంట్లోనే ఇస్తాను, నెక్స్ట్ ఏమో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి అడ్రస్ అది కూడా. మీరు కావాలంటే తప్పకుండా విజిట్ చేసి ఈ ప్లాంట్స్ని అయితే తీసుకువెళ్ళొచ్చండి. హరికృష్ణ గారు అతని నేము, ఈ పాప వాళ్ళ తాలూకా అమ్మాయి అండి, ఆడపడుచు అమ్మాయి, ఆడపడుచు గారి అమ్మాయి అంట. ఇక్కడ ఉంటున్నారు. మీ పేరు వాగ్దేవి? వాగ్దేవి అంట. ఈ అమ్మాయి మీకు అనిపిస్తుందండి రాగానే. ఓకే ఫ్రెండ్స్, మరైతే కావాలనుకునే వాళ్ళు తప్పకుండా రండి. ఇంకా ఈ వీళ్ళ దగ్గరికి వచ్చాక మాట్లాడుకొని మీరు తీసుకువెళ్ళచ్చు. ఓకే అండి, మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్, స్టే సేఫ్, లవ్ నేచర్.